సార్ ఇప్పుడు చూస్తుంటే ఈ వచ్చే పదిహేడో తారీఖున బీజేపీ టిడిపి జనసేన కూటమి సభ జరగబోతుంది అయితే ఇప్పుడు ఇది ఎలా ఉండబోతుంది సార్ అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి ఉంటుందా లేకపోతే ఇప్పుడు టోటల్గా మోదీ గారి మీద ఉండబోతుంది అసలు సో ఒకటి ఏంటంటే ఫస్ట్ లుక్ ఈస్ బెస్ట్ లుక్ అంటుంటారు తర్వాత ఇండెక్స్ అలాగే ఫస్ట్ లుక్ ఎలా ఉంది అనే దాని మీదనే ఒక ఒపీనియన్ ఉంటుంది అన్నది ఇప్పుడు ఒక ఇద్దరు పడినప్పుడు ఫస్ట్ లుక్ ఫస్ట్ ఇంప్రెషన్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటుంటారు కౌన్సిలర్స్ చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా సో ఇప్పుడు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసిన తర్వాత కమిటీ అయి కూటమి అయిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి మీటింగు చిల్పుల్పేట సభ బొప్పూడి కేంద్రంగా జరుగుతున్నది ఆ బొప్పూడి ఆంజనేయ స్వామి సమక్షంలో అక్కడ రెండు వందల ఎకరాలు విస్తీర్ణంలో జరుగుతూ ఉన్నటువంటి అత్యంత పెద్ద సభ దానికి పదిహేను లక్షల మందిని తీసుకురావాలనేటువంటి ఒక లక్ష్యంతో పదిహేను లక్షల మంది వస్తారని అంచనా వేస్తూ ఆ మేరకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఆ సభకి ఇంకొక నలభై ఎనిమిది గంటలేమో ఉంది ఆ సభ ప్రారంభం కావడానికి అందరూ ఆ సభ వైపే చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారు ఆ సభ వైపు రాజకీయ పార్టీల సభలు ఎన్నో జరుగుతూ ఉంటాయి కానీ ఈ సభ వైపు ఎందుకు చూస్తున్నారంటే ఫస్ట్ లుక్ ఈజ్ బెస్ట్ లుక్ అనేది ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు అన్న అన్నాను కదా అలాగే ఈ కోటమి నిర్వహించేటువంటి ఫస్ట్ సభ అదే కాబట్టి అక్కడ నుంచే ఈ కూటమి సక్సెసా ఫెయిల్యూరా అనేది తెలిసిపోయేటువంటి అవకాశం ఉంది అన్నం ఉడకడానికి ఒక మెతుకు చాలు కదా ఒక మెతుకుని మట్టుకొని అన్నం ఉడికిందా లేదనేది ఐడెంటిఫై చేస్తారు అలానే ఈ చిలుకలూరిపేట సభ ఈ చెలుకలూరుపేట వేదికగా బొప్పూడి ఆంజనేయ స్వామి సాక్షిగా జరుగుతున్నటువంటి ఆ సభ రాబోయేటువంటి రోజుల్లో ఆ కూటమి యొక్క భవిష్యత్తుని నిర్దేశించబోతుంది అందుకే దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు చంద్రబాబు నాయుడు తీసుకొని ఫస్ట్ లుక్ ఈజ్ బెస్ట్ లుక్ కాబట్టి ఈ ఫస్ట్ సభను ఎలాగైనా సక్సెస్ చేయాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారు దాంట్లో భాగంగా టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు ప్రతిరోజు అన్ని జిల్ జిల్లాల్లో ఉండేటువంటి లీడర్లతోటి ఆయన మాట్లాడుతూ ఉన్నారు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి ఈ చెలుగుల బయటకు సాగుకు రావాలి అని ఒక దిశానిర్దేశం చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు మోడీ పవన్ కళ్యాణ్ ఒక వేదిక మీద కనిపించేటువంటి ఒక భారీ బహిరంగ సభ ఇది ముగ్గురు కూడా మూడు హెలికాప్టర్లో అక్కడ దిగడానికి మూడు హెలిప్యాడ్ హెలిప్యాడ్లను నిర్మించారు ఇప్పటికే ముగ్గురు హెలికాప్టర్లు అక్కడ దిగబోతున్నారు పదిహేడో తారీఖున సో ఈ ముగ్గురు వస్తున్నటువంటి ఆ వేదిక వాళ్ళకి తగిన విధంగా సక్సెస్ కావాలి అని అంటే ఎక్కడా పరపత్యాలు లేకుండా మూడు పార్టీలకు సంబంధించినటువంటి క్యాడర్ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే బీజేపీని ద్వేషిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ ఉన్నారు సో వాళ్ళు ఇలానే ద్వేషిస్తూ ఉంటే కనుక రాబోయేటువంటి రెండు రోజుల్లో ఫార్టీ ఎయిట్ అవర్స్ లో జరగబోయేటువంటి సభ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉండదు అందుకే చంద్రబాబు నాయుడు మీరు భేషితాలు పోమోకండి అలాగే వాళ్ళతోటి కలిసి పనిచేయండి లేదంటే రాష్ట్రం నష్టపోతుంది రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరవు అని చెప్పి ఆయన ప్రతిరోజు కౌన్సిలింగ్ ఇస్తున్నారు కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నారు క్యాడర్కి తెలుగు తమ్ముళ్ళకి కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు సో ఈ సభ సక్సెస్ కావాలి అని అంటే ప్రాథమికంగా చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి ప్రాథమికంగా ఆయన ఎలా మౌల్డ్ మౌల్డ్ చేయగలడు తెలుగుదేశం పార్టీ కేటర్ని అనే దాని మీద ఆ సభ సక్సెస్ పెళ్ళురా అనేది ఆధారపడి ఉంది నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఆ సభ సక్సెస్ కావాలి అని అంటే నరేంద్ర మోడీ కేవలం పబ్లిక్ని తీసుకొచ్చి ఆ సభని బలప్రదర్శన చేయించడం వరకు మాత్రమే చంద్రబాబు నాయుడు యొక్క రోల్ ఉంటుంది కానీ అక్కడ ఆ వేదిక మీద నరేంద్ర మోడీ వ్యవహరించేటువంటి తీరు నరేంద్ర మోడీ మాట్లాడేటువంటి మాటలు వీటి ఆధారంగా చేసుకొని ఆ సభ సక్సెసా కాదా అనేది ఐడెంటిఫై అవుతుంది మూడో చేసి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఇప్పటికే సక్సెస్ఫుల్ లీడర్గా కనిపిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీతో కలిసి నడవడానికి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేన సభ జరిగింది తాడేపల్లిగూడెంలో సభ జరిగింది తాడేపల్లిగూడెం సభ వేదికగా జెండా సభ వేదికగా ఆయన ఒక ప్రసంగం ఇచ్చారు ఆ ప్రసంగంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవ్వట్లు ఉన్నారో జనసేనలో వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు ఆయన ఆ సభ ద్వారా ఆయన ఇచ్చినటువంటి వార్నింగ్ కారణంగానే హరిరామ జోగయ్య ఉదరగడ పద్మనాభం లాంటి వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు లేదంటే జనసేన పార్టీలోనే ఉంటూ జనసేన పార్టీకి నష్టం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే ప్రయత్నాలు కొనసాగుతూ ఉండేవి తాడేపల్లి గూడెం వేదికగా చేసుకొని పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఒకే ఒక స్పీచ్ తోటి ఇప్పటి వరకు కొనసాగినటువంటి ముద్రగడ పద్మనాభం జోగయ్య ముసుగులు తొలగిపోయాయి తొలగిపోయి జోగయ్య తన కుమారుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పంపించారు ముద్రగడ పద్మనాభం రేపు ఎల్లుండో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు ఇప్పటి వరకు వాళ్ళు చేసింది ఏంది వైసీపీ ముసుగు వేసుకొని జనసేనలో ఉంటూ వెన్నుపోటు పొడిసారు ఆ పార్టీకి అనేది పవన్ కళ్యాణ్ చెప్పారు నేను కాదు పవన్ కళ్యాణ్ ఆ వేదిక మీదని తాడేపల్లి గూడెం వేదిక మీదని చెప్పినటువంటి ఇచ్చినటువంటి ప్రసంగం కారణంగా అనేది తొలగిపోయాయి తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య అట్ ద సేమ్ టైం కోవట్లన్నీ బయటికి తరిమేయగలిగారు ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా బొప్పూడి వేదికగా జరుగుతున్నటువంటి సభ అక్కడ ఆంజనేయ స్వామి సాక్షిగా జరుగుతున్నటువంటి సభ సభలో నుంచి ఆయన కనుక పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే తాడేపల్లి గూడెం సభలో ప్రసంగించారో అదే తరహాలో కనుక నరేంద్ర మోడీ ప్రసంగించగలిగితే ఆ సభ సక్సెస్ అని చెప్పి మనం చెప్పచ్చు సంపూర్ణంగా సో కాబట్టి ఇప్పుడు ఎవరు మీద ఆధారపడి ఉన్న సభ సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది ఆ భారం మొత్తం నరేంద్ర మోడీ మీద ఆధారపడి ఉంది ప్రాథమికంగా చంద్రబాబు నాయుడు చేయాల్సింది చేస్తారు జన సమీకరణ బల ప్రదర్శన చేయడానికి ఆయనకి గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణం ఉంది కాబట్టి అంతవరకు చేయగలరు పెద్దవాళ్ళు చెప్తుంటారు గుర్రాన్ని నీటి దాకా తీసుకురాగలం గానీ నీటిని తాపించలేము అలానే నరేంద్ర మోడీని చెలుగులూరు వరకు తీసి తీసుకురాగలరు పొత్తు ఉంది కాబట్టి వస్తారు కానీ ఆ తర్వాత నరేంద్ర మోడీ ఏం చేస్తారు ఎలా ప్రసంగిస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంది పొత్తు సక్సెసా హిట్టా ఫట్టా అనేది అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్ నాకు చిన్న డౌట్ ఏంటంటే సార్ ఇప్పుడు మా మోడీ గారు వచ్చి మాట్లాడినా కూడా రాష్ట్ర అభివృద్ధి విషయాలు మాట్లాడాలా అంటే రాజధాని విషయం మాట్లాడాలా లేకపోతే ఉద్యోగాల దాని గురించి మాట్లాడాలి మాట్లాడితే అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది జన ఆదరణ పొందే అవకాశం ఉంది రాజకీయ పార్టీలు రాజకీయం గురించి ఎక్కువ మాట్లాడాలి రాబోయేటువంటి ఎన్నికల్లో రాజకీయం గురించి మాట్లాడితేనే గెలిచే అవకాశం ఉంది రాష్ట్ర ప్రయోజనాలు అనేది గెలిచిన తర్వాత ఎలాగో నెరవేరుస్తారు కేంద్రం బీజేపీ ఉంటుంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది కాబట్టి కాబట్టి ఇక్కడ రా రాజకీయ కోణం నుంచి ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయ కోణం నుంచి ఫోకస్ చేయాలంటే ప్రత్యర్థి పార్టీని చీల్చి చెండాడాలి చీల్చి చెండా ప్రత్యర్థి పార్టీ అంటే ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నవారు జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నవారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అమరావతిని కూల్చేశారు ఇసుక సిండికేట్ ఇసుక సంబంధించిన స్కామ్ మద్యం స్కామ్ తాజాగా వచ్చింది ఏపీఎస్సి ఎగ్జామ్ గ్రూప్ వన్ సంబంధించినటువంటి కుమ్మకోణం ఇవన్నీ అనేకం ఉన్నాయి అనేకం ఉన్నాయి వీటన్నిటిని గురించి ప్రస్తావించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనను జగన్మోహన్ రెడ్డి పరిపాలన జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టకపోతే నరేంద్ర మోడీ ఆ సభ సక్సెస్ అయినట్టు కాదు అందుకే పూర్తిగా నరేంద్ర మోడీ మీద ఆధారపడి ఉంది రాష్ట్ర ప్రయోజనాలు ఎలాగో నెరవేరుతాయి కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంది ప్లస్ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చినటువంటి చరిత్ర బీజేపీకి తెలుగుదేశం పార్టీకి కూడా ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూశారు ఇలాంటి సమయంలో నరేంద్ర మోడీ చేయాల్సింది ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన ఏ విధంగా ఉందనేది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బీజేపీ ఇచ్చింది నివేదికలు ఆల్రెడీ పురంధ్రేశ్వర్ పోరాడారు లిక్కర్ స్కామ్ మీద పోరాడారు శాండ్ స్కామ్ మీద పో పోరాడారు అనేక ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడారు మధ్య నిషేధం చెప్పారు ఎందుకు చేయలేదు వీటన్నిటి మీద గనక తనదైనటువంటి స్థాయిలో నరేంద్ర మోడీ చీల్చి చెండాడకపోతే ఇప్పుడు రాహుల్ గాంధీ మీద ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారు అదే తరహాలో కనుక మాట్లాడకపోతే నరేంద్ర మోడీ ఈ పొత్తు వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం లేదు ఆ సభ సక్సెస్ అయినట్టు కాదు పరిపూర్ణంగా అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు